పుష్పా నుంచి అప్డేట్ వచ్చింది చూసారా? అప్డేట్ అదిరిపోయింది బ్రో. 7th ఈవినింగ్ ఉంది, అసలు ఆ ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేకపోతున్నా. ఒక డైలాగ్ ఉంది, తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడికి వెళ్ళిండు అంటే, ఈ జైలు నుంచి తప్పించుకుంటే ఓ రేంజ్ రచ్చ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనకి చిన్న గ్లింప్స్ దాకా చూపించరు. రేపు 7th ఈవినింగ్ నాకు తెలిసి ఒక ఒక విస్ఫోటనం బద్దలైతే ఎట్లా ఉంటుందో రేపు యూట్యూబ్ అట్లా షేక్ అవుద్ది. సో కాంట్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అసలు ఈ చిన్న గ్లిమ్స్ చూసినాక నాకైతే అసలు మామూలు లేదు, లోపల రేంజ్ లో ఆడుతుంది. 7th ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా, అసలు టోటల్ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయిద్దా అది ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాయి. అండ్ బర్త్డే కూడా ఉంది. ఇక ఫ్యాన్స్కి నేను చెప్తున్నా, ఇదైతే ఒక ఫుల్ మీల్స్ కదా, హైదరాబాద్ దమ్కా బిర్యానీ అంటారు కదా, దానికి మించి ఉంటుంది. ఇంకా రికార్డ్స్ అన్ని ఇంకా మొత్తం ఎక్కడికక్కడ జైలు నుంచి గేట్ ఒకటి, అది ఖైదీ నంబర్ 150లో కూడా సీన్ ఉంది. ఆ సీను దానికి దీన్ని కంపేర్ చేస్తారంటారా? కనపడతాయి నీ కళ్ళు, కళ్ళు కనపడతాయి, చూసినాను. అంటే గేట్ లో చూపిస్తారు బ్రో, పరిగెత్తే జైలు గేట్ ఎక్కడైనా ఒకటే తీరు ఉంటుంది. ఏ సినిమా చూసినా అంటే పరిగెత్తే కూడా సీన్ చూసినాను, చూసాం బ్రో. ఎక్కడైనా అట్లా ఉంటది, ఈ కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి అసలు కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు, రేంజ్ లో ఉంటది చూడు. అదిరిపోద్ది, వెయిట్ చేస్తున్నారు. మరి వెయిట్ చేయడం అసలు వెయిటింగ్ మామూలు లేదు, అంటే దడదడ కొట్టే రీ రిలీజ్ వెళ్తున్నారు భయ్యా. రీ రిలీజ్కి వెళ్తా మామూలు ఉండదు, రీ రిలీజ్ పండగే. ఇప్పుడు గ్లిమ్స్ అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలు భయంకరంగా. అల్లు అర్జున్ లో మీకు నచ్చిన స్టైల్ ఏంటి భయ్యా? ప్రతిది ఇదని చెప్పలేము, డాన్స్ కానీ స్టైల్ కానీ ఐకానిక్ స్టార్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తెలుగు ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ స్టైల్ కానీ స్టైల్ మెయింటైన్ చేయడం అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా. అవునా? అది అండ్ డ్రెస్